वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, टीचर ऑफ इंग्लिश। डियर फ्रेंड्स, ऑल यूट्यूब व्यूवर्स, सिक्स्थ क्लास स्टूडेंट्स, ईरोज मनम सिक्स्थ क्लास को संबंधी यूनिट सेवन लो डायरेक्ट इंडायरेक्ट स्पीच अनेटुवंटि ग्रामर टापिक नु पेजी नंबर 103 टेक्स्ट बुक टापिक सिक्स्थ क्लास विद्यार्थुल कोसम टापिक एडिट चेस्तुन्नानु। इदि केवलम असर्टिव सेंटेंस मीद मात्रमे बेस चेसुकोनि वाळ्ळकु पेजी नंबर 103 इव्वडं जरिगिंदि। सिक्स्थ क्लास विद्यार्थुल कोसमे ई वीडियोलो सिक्स्थ क्लास टेक्स्ट बुक संबंधी असर्टिव सेंटेंस संबंधी एग्जांपल्स वीडियो चेयडम जरिगिंदि। मीकु डायरेक्ट इंडायरेक्ट स्पीच संबंधी पूर्ति वीडियो कावालनुकुंटे नेनु ऑलरेडी एडिट चेस्तुन्नानु, अदि पैन मीकु ऐ कार्ड लो कूडा इस्तानु, दान्नि चूडगलरु। बिफोर गोइंग टू नो अबौट डायरेक्ट स्पीच अंड इंडायरेक्ट स्पीच, फस्ट लेट अस नो अबौट वाट ईज डायरेक्ट स्पीच। डायरेक्ट स्पीच इज द कन्वर्जेशन बिटवीन टू पर्सन्स अबौट वीच अदर। मरि डायरेक्ट स्पीच अंटे एंटंटे इदि इद्दर व्यक्तुल मध्य जरिगे कन्वर्जेशन, अंटे इद्दर व्यक्तुल मध्य ओकरिकि नेरुगा जरुगुतुंदि काबट्टि दीनिनि डायरेक्ट स्पीच अंटारु। एग्जांपल, अब्जर्व द एग्जांपल। हारिका सेड ऐ आम रीडिंग, दिस इज द एग्जांपल। Indirect speech is a conversation between two persons about third person. This is also called a reported speech. Observe the example. Harika said that she was reading. This is the example. Assertive or declarative sentence. మరి అసర్టివ్ సెంటెన్స్లో కానీ డిక్లరేటివ్ సెంటెన్స్లో కానీ మనకి ఇస్తే మనం ఎలా చేయాలనేటువంటిది చూద్దాం. ఫస్ట్ కొటేషన్ మార్క్స్ను షుడ్ బి రిమూవ్డ్. డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి కొటేషన్ మార్క్స్ను మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చిపోయే ముందు రిమూవ్ చేయాలి. నెక్స్ట్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కంజంక్షన్, కంజంక్షన్గా దట్ను ఉపయోగించాలి. ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, ఇచ్చిన వాక్యం ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే దాన్ని మనం పాస్ట్ టెన్స్లో ఇండైరెక్ట్ స్పీచ్లో వ్రాయాలి. సెడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సెడ్, సెడ్ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం సెడ్నే ఉపయోగించుకోవాలి రిపోర్టింగ్ వర్బ్గా. సెడ్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ టోల్డ్, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఇచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ టును మనం టోల్డ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్గా చేంజ్ చేసుకోవాలి. మరి ఎగ్జామినేషన్ మోడల్లో ఎలా ఇస్తారు, మనము ఎగ్జామినేషన్లో ఆన్సర్ ఎలా చేయాలనేది మనం గమనిద్దాం. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అనిచ్చి అనిత సెడ్ కామా ఇన్వర్టెడ్ కమాస్ బిగిన్, ఐ ఆమ్ ఈటింగ్ ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్. మరి అనిత సెడ్ అనేటువంటిది దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు, ఐ ఆమ్ ఈటింగ్ అనేది రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. మనం దీన్ని మాత్రమే చేంజ్ చేయాలి కాబట్టి అనిత సెడ్ ఉంటే సెడ్డే, సెడ్ దట్. అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్, అనిత సెడ్ దట్. ఈ దట్ అనేటువంటిది మనము కంజంక్షన్గా ఉపయోగిస్తాం, ఇన్వర్టెడ్ కమాస్ని రిమూవ్ చేసాం. కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటి ప్రొనౌను స్పీకర్గా ఉంటుంది కాబట్టి ఇట్ రెఫర్స్ టు స్పీకర్. స్పీకర్ ఎవరు ఇక్కడ? అనిత. ఫెమినైన్ జెండర్ కాబట్టి షీ అని వస్తుంది. అంటే లేడీస్ పేర్లకు షీ వస్తుంది, జెంట్స్ పేర్లు అయితే హీ వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే అనిత సెడ్ దట్ షీ వాజ్ ఎయిటింగ్ ఫుల్ స్టాప్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్. మోహన్ సెడ్ ఐఆమ్ గోయింగ్, మోహన్ సెడ్ దట్. మోహన్ కాబట్టి ఇక్కడ ఐ చేంజ్డ్ యాజ్ హీగా మారుతుంది, హీ వాజ్ గోయింగ్. అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీలా సెడ్ ఐఆమ్ రైటింగ్, షీలా సెడ్ దట్ షీ వాజ్ రైటింగ్. సీతా సెడ్ టు గీత ఐఆమ్ ఏ టీచర్, సెడ్ టు చేంజ్డ్ యాజ్ టోల్డ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే సీతా టోల్డ్ గీత. రిపోర్టింగ్ వర్బ్ను రిపోర్టెడ్ స్పీచ్ను రెండు ఇన్వర్టెడ్ కమాస్ రిమూవ్ చేసి కలపడానికి దట్ అనే కన్జంక్షన్ మనం ఉపయోగిస్తాం. సీతా టోల్డ్ గీత దట్. ఇక్కడ ఐ రెఫర్స్ టు స్పీకర్ సీత కాబట్టి షీ,
యామ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. షీ వాజ్ ఎ టీచర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వ్ ద నెక్స్ట్. రాజు సెట్ టు హరి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. రాజు టోల్డ్ హరి దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. సీతా సెట్ ఐ ఈట్ ఎ మ్యాంగో. ఇక్కడ ఈట్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లోకి మనము డైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. సీతా సెట్ దట్, సీత కాబట్టి షీ ఏట్ ఎ మ్యాంగో. ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. జెస్సీ సెడ్ ఐ ఆమ్ ఈటింగ్ ఎన్ యాపిల్. జెస్సీ సెడ్ దట్ షీ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఈ విధంగా మనము ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. మీకు ఎగ్జామినేషన్ ఫైన్ టెపీలో ఎలా ఇస్తారు మనం ఇవి చూసిన వెంటనే ఫస్ట్ ఇన్వర్టెడ్ కమాస్ను రిమూవ్ చేయాలి. తర్వాత రిపోర్టింగ్ వర్బు రిపోర్టెడ్ స్పీచ్ను కలపడానికి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. కాబట్టి టెన్స్ను బట్టి హెల్పింగ్ వర్బును చూస్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రూల్స్ కనుక ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయగలరు. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను ఇక్కడ హైకార్డులో పూర్తి డీటెయిల్కి సంబంధించినటువంటి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందిస్తాను. మీరు దాంట్లో కూడా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.